హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి నిన్నటి లాగ్ అన్నమాట, సండే లాగ్ అండి. సో మార్నింగ్ టు ఎప్పటి వరకు చేస్తానో ఏమో చూడండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నేను మార్నింగ్ వచ్చేసి టిఫిన్ కోసం అటుకులను నానబెడుతున్నాను. నేను అటుకులతో గుంట పొంగనాలు చేస్తున్నానండి. చాలా వెరైటీ కదా, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎలా వస్తాయో అనేసి. కానీ బాగా వచ్చాయండి, చూడండి ఎంత బాగుంటాయో. ప్రాసెస్ అయితే చాలా ఈజీ. ఫస్ట్ ఇవి మునిగేంత వరకు వాటర్ ఇలా పోసేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచితే వాటర్ అబ్జర్వ్ చేసుకొని బాగా నానుతుందన్నమాట, మెత్తగా అయిపోతుంది. అటుకులు వచ్చేసి పల్చటి అటుకులు అండి, మందపాటి అటుకులతో కూడా చేసుకోవచ్చు. అవైతే నానపెట్టేసుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట, ఇవైతే అవసరం లేదు. చూసారా మెత్తగా అయిపోయింది కదా. సో ఇలా అన్నమాట, మనకు లూజ్గా కావాలి కాబట్టి ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఎప్పుడు దోశపిండితో అలా చేస్తూ ఉంటాం కదా, సో ఈసారి వెరైటీగా ట్రై చేద్దామని చేసేసాను. ఓకే అండి, ఇప్పుడు ఇందులో ఒక కప్పు ఉప్మా రవ్వ కలుపుకోవాలి, బొంబాయి రవ్వ. బాగా ఇలా కలిపేసుకోవాలి. అలాగే ఇందులో 1 కప్పు పెరుగు అండి, పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం పుల్లగా బాగుంది అన్నమాట. అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. చూసారా ఇలా కలుపుకోవాలి. దీనిని ఇప్పుడు ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలన్నమాట. మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూసారా 10 మినిట్స్ తర్వాత ఇలా అవుతుంది. రవ్వ అనేది పెరుగును అబ్జర్వ్ చేసుకొని కొంచెం నానుతుందన్నమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇలా 1 బై 1 వేసుకోవాలి. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర అండి, ఇది సన్నగా కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి క్యారెట్ తురుము. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి అంతా కలిసేలా. అలాగే కొద్దిగా వంట సోడా అండి, కొంచెం ఉబ్బడానికి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుందాం. ఇది మరీ లూజ్గా ఉండకూడదు, కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోండి. చూసారా ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం పోపు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా ఆయిల్, అలాగే ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు ఇలా 1 బై 1 వేసుకోవాలి. కొంతమంది ఇంగువ కూడా యాడ్ చేస్తారండి, అది ఇష్టం. బట్ నేను వేయట్లేదు, నాకు ఇంగువ అంత నచ్చదు. లాస్ట్లో కరివేపాకు, కొద్దిగా సాల్ట్, ఇంకా అల్లం ముక్కలు అండి, ఫ్రెష్ అల్లం ముక్కలు ఇలా చిన్న కట్ చేసి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది గుంట పొంగనాలకి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది పిండిలో కలిపేసుకోవాలి. ఇలా చూస్తుంటే బాగుంది కదండి. ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు డైరెక్ట్ గుంట పొంగనాలు వేసుకోవడమే. ఆ ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అందులో. ఇది నాన్ స్టిక్ ప్యానే అండి, ఇష్టం వేసుకోవచ్చు లేదన్నా పర్లేదు, బట్ ఆయిల్ వేసుకుంటే బాగుంటాయి కదా. ఇంకా కొంచెం కొంచెం అన్నిట్లో వేసుకోవాలి. ఇలా అన్ని వేసుకున్నాం కదా, ఇప్పుడు 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి, మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలన్నమాట. చూసారా మంచిగా కాలిపోయాయి, కరెక్ట్ కలర్ వచ్చేసింది. వీటిని ఇప్పుడు టర్న్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మళ్ళీ కాల్చేసుకొని తీసుకుంటే చాలా బాగున్నాయండి, టేస్ట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. వన్స్ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది సండే కదా, నేను సండే అన్నీ క్లీన్ చేస్తానన్నమాట. కాలిన్ అయిపోయిందండి, సో నేను
కొన్ని వాటర్లో లైజాల్ అలాగే కొద్దిగా నిమ్మరసం వేసుకొని ఒక క్లాత్తో తుడిచి చేస్తున్నాను. సండే సండే క్లీన్ చేస్తానన్నమాట, డస్ట్ పడుతుంది కదా, సో అలా అన్నమాట. పిల్లలు కార్టూన్ చాలా చూస్తారండి, మార్నింగ్ లేచారంటే అదే చూస్తారు. ఇప్పుడు సమ్మర్ కదా, బయటికి వెళ్తే ఎండలు, ఇంట్లో ఉంటా కార్టూన్ అండి, సో బయటికి వెళ్లకుండా టీవీ చూస్తూ ఉంటారు కార్టూన్స్. మమ్మల్ని అయితే ఏం చూడనివ్వరు. అలాగే టీవీ తుడిచేటప్పుడు కంపల్సరీ ఆఫ్ చేయాలండి, మనం వాటర్తో తుడుస్తాం కాబట్టి ప్రాబ్లం అవ్వచ్చు. చూసారా మా బిట్టు వచ్చేసి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు. ఒక్క 1 మినిట్ ఆఫ్ చేసినందుకే మమ్మీ ఆన్ చేయి అనేసి పిల్లలు అరిచారండి. సో నేను తుడవగానే వెంటనే వేసేసాను, లేట్ చేయకుండా. అలాగే వీళ్ళ వైట్ బోర్డు కూడా తుడిచేసాను. అస్సలు యూజ్ చేయట్లేదండి, తీసుకొచ్చి వేస్ట్ అయిపోయింది. స్కూల్ ఆన్ ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేస్తాడు వైట్ బోర్డ్. సో నెక్స్ట్ వచ్చేసి నేను వీళ్ళ గిఫ్ట్స్ ఉంటాయి కదా, అవి కూడా తుడిచేస్తున్నాను. కొంచెం డస్ట్ వచ్చేసింది. వీళ్ళకు చాలా గిఫ్ట్స్ వచ్చాయన్నమాట కృష్ణాష్టమికి, అలాగే స్కూల్లో గేమ్స్ ఆడిపిస్తారు అందుకు కూడా వచ్చాయన్నమాట. ఫస్ట్ గిఫ్ట్ ఇప్పుడు నేను తుడిచేది ఫస్ట్ ప్రైజ్. వీళ్ళకు ఇద్దరికి, హర్షిత్కి బిట్టికి సేమ్ ఉంటాయన్నమాట. వీళ్ళ స్కూల్లో అన్నీ సేమ్ ఉంటాయి. సో నేను వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారేమో, తర్వాత గొడవ పెట్టుకుంటారనేసి నేను కింది సైడు వాళ్ళ నేమ్ రాసేసాను. ఇవి వచ్చేసి నేను వాషింగ్ మిషన్ మీదనే పెడతాను. ఇవి క్వార్టర్స్ కాబట్టి మాకు ఎక్కువ సెల్ఫ్స్ ఉండవండి, సో నేను ఇలానే పెట్టేశానన్నమాట. సో ఇలా అన్నీ క్లీన్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి అలాగే వాషింగ్ మిషన్ కూడా తుడిచేసాను. ఇలా మనం వీక్లీ తుడిచేస్తుంటే మరకలు ఎక్కువ ఉండవండి, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఉంటే నీట్గా కనిపిస్తాయి అన్నీ, లేదంటే మరకలు ఎక్కువైపోయి అవి తుడిచేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో ఇలా నేను 1 బై 1 అన్నీ తుడిచేసాను. లాస్ట్ ఫ్రిడ్జ్ కూడా లోపల కూడా క్లీన్ చేయాలండి, చేస్తాను. అది కూడా మీకు ఒక వీడియో తీసి పెడతాను ఎలా క్లీన్ చేస్తాను ఫ్రిడ్జ్ అనేసి. ఇప్పుడు ఓన్లీ బయట వరకే తుడిచేసాను మరకలు లేకుండా. సో ఈరోజు మొత్తం తుడిచే ప్రోగ్రామే పెట్టేసుకున్నాను. అలాగే సిస్టమ్ కూడా అంతా చిందర వందర చేసేసారు పిల్లలు. సో నేను పేపర్ తీసేసి న్యూ పేపర్ వేసాను కింద. చూసారా ఇది కూడా క్లీన్ చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ మా గార్డెన్లో బట్టలు ఎండేస్తుంటే హర్షిత్ వచ్చి వీడియో తీసాడండి, మ్యాంగోస్ ఇలా పడి ఉన్నాయనేసి. చాలా పడతాయి ఈరోజు, మాకు చెట్లు చాలా ఉన్నాయన్నమాట, సో వాడు తీసాడనేసి నేను యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఒక ఫేస్ ప్యాక్ వేసుకుందాం అనుకుంటున్నాను. కొద్దిగా శనగపిండిలో 1 స్పూన్ బియ్యం పిండి, అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని, అలాగే ఇందులో పెరుగు యాడ్ చేసుకోవాలి. ఓన్లీ పెరుగు మాత్రం యాడ్ చేయాలి, వాటర్ యాడ్ చేయకూడదు. అప్పుడప్పుడు సండే సండే ఇలా ట్రై చేస్తూ ఉంటాను నేను. ఓన్లీ ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ట్రై చేస్తాను, బయటి వస్తలు యూజ్ చేయను. మనకు కావాల్సి వస్తే ఇంకా పెరుగు యాడ్ చేసుకోవాలి, ఇలా క్రీమ్ లాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు వేసేసుకుందాం ఫేస్కి.
మంచిగా శనగపిండి స్కిన్ స్మూత్గా ఉండడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే బియ్యం పిండి స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది. పసుపు కూడా మనకు గ్లో వస్తుందన్నమాట. అలాగే పెరుగైతే మాయిశ్చరైజర్గా ఉంటుంది. నేనైతే ఇంట్లోవి ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ట్రై చేస్తాను, ఇదే బెటర్ అనేసి కూడా చెప్తాను. ఇలా మొత్తం అప్లై చేసేసుకొని ఇంకొద్దిగా చేతికి తీసుకొని బాగా స్క్రబ్ చేసుకోవాలి. నెక్కి కూడా అప్లై చేసుకోవాలి, వీలైతే హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు. నేను ఓన్లీ నెక్ వరకే పెట్టుకున్నాను. ఇప్పుడు కొద్దిగా తీసుకొని బాగా స్క్రబ్ చేసుకోవాలన్నమాట. ఇందులో బియ్యం పిండి ఉంటుంది కదా, సో మంచిగా స్క్రబ్ అవుతుంది. ఒక 10 మినిట్స్ ఉండనివ్వాలి. చూసారా ఇలా ఆరిపోతుందన్నమాట తొందరగానే. ఇలా ఆరిపోయాక వాష్ చేసుకోవాలి కూల్ వాటర్తో. చూసారా నేను క్లీన్ చేసేసుకున్నాను, చాలా స్మూత్గా అనిపిస్తుంది స్కిన్, అయితే మీకే తెలుస్తుంది తేడా. ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు అయితే మంచి గ్లో వచ్చినట్టు అనిపిస్తుంది, వైట్గా అనిపిస్తుంది ఫేస్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఒక డిఫరెంట్ కేక్ తయారు చేద్దాం అనుకుంటున్నాను, చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం ట్రై చేశాను అన్నమాట, చాలా బాగా వచ్చింది. అది వచ్చేసి గోధుమ పిండితో అన్నమాట. మీరు ఎవరైనా గోధుమ పిండితో తయారు చేశారా లేదా నాకు కామెంట్లో చెప్పండి. నేనైతే ఫస్ట్ టైం చేశాను, టేస్ట్ అయితే ఓకే, చాలా బాగుంది, పిల్లలైతే తింటున్నారు. సో అది ఎలా తయారు చేయాలో చెప్తాను, ఓకేనా? చలో. గోధుమ పిండితో కేక్ తయారు చేస్తున్నానండి. దానికి కావలసిన పదార్థాలు, ఫస్ట్ 1 కప్ గోధుమ పిండి, అలాగే 1 కప్ బెల్లము, 1/2 కప్ గట్టి పెరుగు, అలాగే వెజిటేబుల్ ఆయిల్ అండి, ఏదైనా పర్లేదు. అలాగే కాజు, బాదం, అలాగే వాల్నట్స్ కొన్ని కొన్ని ఇలా చిన్న కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా బేకింగ్ పౌడరు, టేస్ట్ కోసం వెనిలా ఎసెన్స్, అలాగే బేక్ చేసుకోవడానికి సాల్ట్ అండి, కుక్కర్లో అడుగున వేసుకోవడానికి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో బెల్లము, అలాగే పెరుగు, అలాగే ఆయిల్ వేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి. చూసారా ఇలా చేసుకోవాలన్నమాట. చేతితో చేస్తే అది లేట్ అవుతుంది. సో మంచిగా కరిగిపోయింది కదా, కలిసిపోయింది. సో ఇప్పుడు దీన్ని స్ట్రెయినర్ చేసుకోవాలి, ఎందుకంటే మనం బెల్లం ఉంది కదా, అందులో ఏమన్నా డస్ట్ లేదా రాళ్ళు ఇట్లా వస్తూ ఉంటాయి కదా, అవి రాకుండా ఉంటాయన్నమాట. చూసారా అలా ఉన్నవి వేరైపోతాయి. కేక్ కాబట్టి అస్సలు ఇలాంటివి ఉండకుండా చూసుకోవాలి. ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మళ్ళీ ఇంకో స్ట్రెయినర్ పెట్టేసి గోధుమ పిండి స్ట్రెయిన్ చేసుకోవాలి. మనం కేక్ ఏ కేక్ చేసినా ఇలా చేయాలన్నమాట. అలాగే ఇంకొద్దిగా వేసుకొని కూడా ఇలా చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది బేకింగ్ పౌడర్ అండి, 1 స్పూను, అలాగే కొద్దిగా సాల్ట్ టేస్ట్ కోసం. ఇది కూడా స్ట్రెయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి స్పూన్తో, అస్సలు ఉండలు లేకుండా బాగా కలపాలి. కొద్దిగా గట్టిగా అయింది కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మంచి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలన్నమాట.
ఇలా అన్నమాట. చూసారా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్సే వేసుకోవాలి, కాజు, బాదం, వాల్నట్స్, ఇంకా కొన్ని పైన వేసుకున్నానికి ఉండనిద్దాము. ఇప్పుడు మనం ఎందులో కేక్ చేసుకుంటామో అందులో అడుగు భాగాన నెయ్యి అప్లై చేసుకొని కొద్దిగా మైదా పిండి వేసి మొత్తం ఇలా చేయాలన్నమాట. అంతా అంటే ఇలా ఇప్పుడు ఈ కేక్ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందాము. అలాగే వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేశాను, అది మిస్ అయింది క్లిప్పు. ఇప్పుడు ఇలా ఒకసారి ఇలా కుదిపామంటే అంతా సెట్ అవుతుంది. పైన ఇప్పుడు మిగిలిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని సాల్ట్ వేసుకోవాలి అడుగున. వీలైతే స్టాండ్ కూడా పెట్టుకోవచ్చు, లేదా డైరెక్ట్ అయినా పెట్టవచ్చు. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఈ కేక్ పెట్టిన బౌల్ ఉంది కదా, అది ఇందులో పెట్టేయాలన్నమాట. పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. విజిల్ లేకుండా మీడియం ఫ్లేమ్ మీద ఒక 30 మినిట్స్ వరకు ఉండనివ్వాలి. చూడండి, నేను ఒక 30 మినిట్స్ తర్వాత చూశాను. మనం ఒక టూత్ పిన్ పెట్టేసి చూడాలన్నమాట, ఏం అంటుకోకుండా నీట్గా వచ్చిందంటే మొత్తం కుక్ అయిపోయింది అనేసి అర్థం. సో ఇప్పుడు తీసేయచ్చు. దీన్ని తీసేసి బాగా చల్లారేంత వరకు దాన్ని ఏం చేయొద్దు. ఇప్పుడు చల్లారిపోయింది, చూడండి ఎంత ఈజీగా వస్తుందో. ఒకసారి సైడ్స్కి ఇలా చాక్తో లేదా స్పూన్తో అనేసి ఒక ప్లేట్ పెట్టేసి రివర్స్ చేద్దాం, ఎలా వస్తుందో చూడండి. చూసారా, చాలా బాగా వచ్చింది కదా, చాలా బాగా కుక్ అయిపోయింది కేక్. ఒకసారి రివర్స్ చేసి చూద్దాం. చూసారా, చాలా బాగుంది కదా ఫ్రెండ్, చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, ఇంత బాగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నైఫ్తో కట్ చేస్తున్నాను. నాకు నేను వన్ హ్యాండ్తోనే ఈ వీడియో మొత్తం తీస్తున్నాను ఫ్రెండ్స్, అందుకే కట్ చేసేది నేను వీడియోలో కట్ చేశాను. చూసారా ఎంత బాగా వచ్చింది కదా, మంచి లోపల స్మూత్గా ఎంత బాగుందో చూడండి. అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. నాకైతే చాలా చాలా నచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ ఇంత బాగా వచ్చినందుకు. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ వన్స్, తప్పకుండా మీకు నచ్చుతుంది. అలాగే ఇది 100% బాగా వచ్చింది కదా, చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ టైం ట్రై చేశాను, నాకైతే చాలా బాగా అనిపించింది. అది చాలా హెల్దీ కూడా. చూసారా మా బిట్టు తింటున్నాడు, ఎట్లుంది బిట్టు? బాగుందంట, వీనికి కేక్ అంటే చాలా ఇష్టం. చాలా హెల్దీ కూడా ఇది. ఇందులో మనము గోధుమ పిండి మాత్రమే యూజ్ చేస్తున్నాము, అలాగే ఎగ్ లేదు. సో చాలా హెల్దీ అనేసి నేను అనుకుంటున్నాను. ఓకేనా, మీరు కూడా వన్స్ ట్రై చేయండి, నాకు ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి. ఓకేనా, బాయ్ చెప్పు బిట్టు. నేను కూడా తిని ట్రై ఒకసారి చూస్తాను టేస్ట్ ఎలా ఉందో. చూడండి, చూస్తానైతే చాలా బాగుంది కదా, మంచి కలర్ఫుల్ గా వచ్చింది. చాలా బాగుంది. డ్రై ఫ్రూట్స్ వేసాం కదా, మధ్య మధ్యలో వస్తున్నాయి అన్నమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి ఒకసారి అయితే. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఇదివరకు నా వీడియోలో బర్డ్స్ స్టేజెస్ అనేసి ఒక వీడియో అప్లోడ్ చేశానండి, అది మీరు చూసారో లేదో అది చూడండి. ఇప్పుడు సేమ్ అదే ప్లేస్లో అదే షూలో మళ్ళీ వచ్చి బర్డ్స్ ఎగ్స్ పెట్టాయి అన్నమాట. చిన్న చిన్న బేబీస్ వచ్చాయి, చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట. వాటి నేమ్ చెప్పమనేసి నేను కామెంట్లో పెట్టాను, ఎవరికైనా తెలిస్తే, బట్ ఎవ్వరు చెప్పలేదు. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తాను. అవి భలే పెట్టాయి, పాపం మా ఆయన షూ వేసుకోకుండా అవి ఎప్పుడు వచ్చి అందులోనే పెడుతున్నాయి అన్నమాట. ఇది సెకండ్ టైము. చూడండి ఒకసారి చూపిస్తాను, భలే ఉన్నాయి. చూసారా భలే ఉన్నాయి కదా, మౌత్ వచ్చేసి ఇంత పెద్దగా ఉంది. 2 ఉన్నాయి అనుకుంటా, ఇంకొక ఎగ్ కూడా ఉంది.
భలే ఉన్నాయి. ఎందుకు మా ఇంట్లోనే పెడుతున్నాయో ఏమో అస్సలు అర్థం అవ్వట్లేదు. ఇది సెకండ్ టైం చూసారు కదా బర్డ్స్ భలే ఉన్నాయి కదా చిన్న చిన్నగా. ఓకే అండి, ఓకే ఆ వీడియో ఎవరైనా బర్డ్స్ స్టేజెస్ వీడియో చూడాలంటే నా డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి చూడండి వీడియో కింద. అలాగే ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి లాగ్. ఓకేనా? ఓకే అండి, బాయ్. ఎవరైనా నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.